ఇప్పుడైతే టికెట్ తీసుకొని మన రెంట్ డ్రెస్ తీసుకోవాలన్నమాట. వాట్ డ్రెస్ స్విమ్మింగ్ పూల్ డ్రెస్ అయితే మనం రెంట్ తీసుకోలేదు. హాయ్ అండి, శిల్పారామం నుండి కొద్దిగా లోపలికి నడుచుకుంటూ వెళ్ళినట్టయితే లెఫ్ట్ సైడ్ జానూస్ వాటర్ పార్క్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే టికెట్ ప్రైస్ పిల్లలకి 300, అలాగే పెద్దవాళ్ళకి అయితే 350 రూపీస్ అనేది కలెక్ట్ చేస్తున్నారు. చూసారు కదా, ఇక్కడ ఆ ప్రైస్ బోర్డ్ అనేది మీరు ఒకసారి పాజ్ చేసుకొని వీటికి ఎంతెంత కాస్ట్ వీళ్ళు చార్జ్ చేస్తున్నారో ఇక్కడ చూసుకోవచ్చు. అలాగైతే టికెట్ ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో వాళ్ళకి రిస్ట్ బ్యాండ్ అనేది ఇచ్చి లోపలికి అలౌ చేయడం జరుగుతుంది. మిగతా ఎంతమంది వచ్చినా సరే లోపలికైతే అలౌ చేయరు, ఓన్లీ టికెట్ పర్చేస్ చేసిన వాళ్ళు మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారండి. మిగతా వాళ్ళందరూ కూడా బయట వెయిట్ చేయాల్సిందే. అలాగే దీనికి టైమింగ్స్ కూడా ఉన్నాయి, మనకి 2 అవర్స్ అయితే వీళ్ళు మనకి టైమింగ్ అనేది ఇస్తున్నారనమాట. అలాగే దీని టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 10:30 నుండి 8 వరకు ఉంటుందంట. అలాగే దీనిలోనే ఒక చిన్న రెయిన్ డ్యాన్స్ సెటప్ ఉంటుంది, అలాగే పార్టీ హాల్ కూడా ఒకటి ఉందన్నమాట. అలాగే నైలాన్ డ్రెస్ అయితే కంపల్సరీ అండి, అంటే స్విమ్మింగ్ డ్రెస్ ఉంటుంది కదా నైలాన్ది, అదైతే కంపల్సరీగా వేసుకోవాలి, లేకపోతే అలౌ చేయరు లోపలికి. ఒకవేళ మనం తెచ్చుకుంటే ఓకే, లేదంటే ఇక్కడ మనం రెంట్ అనేది తీసుకోవచ్చు. డిపాజిట్ కట్టించుకొని మనకి 50 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారనమాట డ్రెస్కి. పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా ఒకటే ప్రైస్ డ్రెస్. ఇక ఈ వాటర్ పార్క్లో అయితే గార్డ్స్ ఎక్కడికక్కడ పిల్లలందరినీ కూడా వాచ్ చేస్తున్నారండి. పెద్దవాళ్ళు బయట ఉన్నా సరే పిల్లల్ని అయితే పర్వాలేదు లోపలికి పంపించవచ్చు, వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, జాగ్రత్తగానే చూసుకుంటున్నారనమాట. అంటే టికెట్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది కనుక పెద్దవాళ్ళు బయట వెయిట్ చేస్తాం, పిల్లల్ని ఒక్కరు వెళ్ళి ఆడుకొని వస్తారన్నా సరే మనం పంపించవచ్చు అనమాట. చూసారు కదా, గ్రీన్ డ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వాటర్ పార్క్ గార్డ్స్ అనమాట. ఈ వాటర్ పార్క్లో కూడా 2 స్విమ్మింగ్ పూల్స్ అయితే ఉన్నాయండి, ఒకటి పిల్లలు ఆడుకునేది అండ్ రెండవది పెద్దవాళ్ళు స్విమ్మింగ్ చేస్తారు కదా ఆ పూల్ కూడా పక్కనే ఉంది. బయట ఫుడ్ అయితే లోపలికి నాట్ అలౌడ్ అండి.
ఫుడ్ అనేది ఏవి కూడా లోపలికి అలౌ చేయట్లేదు. ఇక లోపల కూడా కెఫెటీరియా అనేది ఏమీ లేదన్నమాట, ఏదైనా బయటకు వచ్చి తినేసి వెళ్ళడమే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి లైట్ షేడ్ అయ్యే కొద్దీ కూడా ఇక్కడ లైట్స్ అయితే ఆన్ చేశారు. మేము వెళ్ళింది అయితే ఈవినింగ్ 5 o'clock వెళ్ళామన్నమాట, అంటే 8 వరకు ఉంటుంది కదా ఈ వాటర్ పార్క్ అని. 5 o'clock అయితే మేము అక్కడికి రీచ్ అయ్యాము. అండ్ టికెట్ ఈ డ్రెస్ అవంతా కూడా ఒక 1/2 hour టైం అయితే పట్టింది. అలాగే పార్క్ 8 o'clock వరకు ఉంటుంది కనుక 2 hours వీళ్ళు అయితే టైం ఇస్తున్నారు. ఆ టైమింగ్కి ఈవినింగ్ అయితే కొంచెం పీస్ఫుల్గా బాగుంది సమ్మర్లో కదా, పిల్లలు బాగా ఎంజాయ్ చేయడానికి. ఇక ఈ వాటర్ పార్క్లోనికి ఎవరైతే పెద్దవాళ్ళు అలాగా స్విమ్మింగ్ అది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళైతే మనకి శిల్పారామ పార్క్ అనేది ఇప్పుడు చాలా బాగా రెనోవేట్ చేశారండి. చుట్టుపక్కల అయితే చాలా చాలా బాగుంది, అదంతా కూడా మనం వెళ్ళి చూసుకోవచ్చు పిల్లల్ని ఇందులో హ్యాపీగా వదిలేసి. ఇక మేమైతే రీసెంట్గా వైజాగ్ వాటర్ వరల్డ్ ఉంటుంది కదండి పెందుర్తి, అది కూడా విజిట్ చేయడం జరిగిందనమాట. దాని వీడియో కూడా నేనైతే పోస్ట్ చేశాను, దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఫుల్ డీటెయిల్స్ దానికోసం తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఆ వీడియోని అయితే ఫుల్గా చూడండి. ఇక నా ఛానల్లో అయితే వైజాగ్కి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుందండి. ఇక ముఖ్యంగా నా ఛానల్లో అయితే మనం ఆన్లైన్లో షాపింగ్ చేసే కొన్ని ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ యొక్క అన్బాక్సింగ్ వీడియోస్ అలాగే రివ్యూస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా అవసరం అవుతాయేమో ఒకసారి నా ఛానల్ని అయితే విజిట్ చేయండి. ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.